अखिल भारत विद्या हक्कु वेदिक पिलुपु मेरकु अशास्त्रीय नूतन जातीय विद्या विधान 2020 तिरस्करिंचालनी डेमोक्रेटिक टीचर्स फेडरेशन आध्वर्यंलो कर्नूलु जिल्ला एमिगनूरु स्थानिक डीटीएफ कार्यालयंलो निरसन प्रदर्शन निर्वहिंचिनट्टु डीटीएफ जिल्ला अध्यक्षुलु करे कृष्ण तेलिपारु। ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన జాతీయ నూతన విద్యా విధానం సామాజిక బాధ్యత గల ఏ టీచర్కు ఆమోదం కాదన్నారు। ఈ పత్రంలో లౌకిక సామ్యవాద సామాజిక న్యాయ భావనల ప్రస్తావన లేదని దీని వెనుక కేంద్రీకరణ కార్పొరేటీకరణ కాషాయీకరణ అజెండా ఉందన్నారు। ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాఠ్య ప్రణాళిక రూపకల్పన తదితర అంశాల్లోనూ రాష్ట్రాల హక్కులకు స్వేచ్ఛ లేకుండా కేంద్ర ప్రభుత్వం పెత్తనం సహించరానిదన్నారు। ఈ నిరసన కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి రామన్న రాష్ట్ర కౌన్సిలర్ చంద్రశేఖర్ డిటిఎఫ్ మండల బాధ్యులు ఈశ్వర్ రెడ్డి రవీంద్ర రంగస్వామి పలువురు పాల్గొన్నారు। ఏఎఫ్ఆర్టి పిలుపు మేరకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎంఎన్ఓ డిటిఎఫ్ కార్యాలయంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 సంబంధించిన केंद्र कैबिनेट आमोदించిన ఈ విధానాన్ని డిటిఎఫ్ ఏఎఫ్ఆర్టి ఏపీసీ ఎడ్యుకేషన్ దీని నిర్దంతంగా తిరస్కరిస్తున్నట్లు ఈ రోజు ఎమ్మెన్లో ఈ కార్యక్రమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానము పూర్తిగా శాస్త్రీయంగా లౌకిక సామ్యవాద సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఇది బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు గాని రిజర్వేషన్ నియమకల గాని పదోన్నతులు గాని రిజర్వేషన్స్ లేకుండా ఎక్కడ గాని రిజర్వేషన్ ప్రస్తావన కూడా లేదు। ఇది పూర్తిగా కాషాయీకరణ కేంద్రీకరణ కార్పొరేటీకరణ ప్రైవేటీకరణకి అనుకూలంగా ఉంది కనుక ఈక విద్యా విధానాన్ని పునసమీక్షించాలని లేదా దీన్ని తిరస్కరించాలని మొత్తం భారతదేశంలో ఉన్న అందరు ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని టీచర్స్ రిజెక్ట్ ఎన్పిఏ కేస్ 2020 ని అందరూ నిర్దుగ్ధంగా దీన్ని తిరస్కరిస్తున్నట్లు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఎమ్మెనూరు తాలూకా స్థాయిలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది। నా పేరు కరే కృష్ణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు।